భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మణి పరువును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేజేతులా తీస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు దిగజారుడు రాజకీయాల పుణ్యమాని అధినేతల కుటుంబాల్లోని మహిళలను రాజకీయాల్లోకి లాగుతున్నారు. అయితే టీడీపీ దుష్టపన్నాగం బూమరాంగ్ అయ్యింది. సీఎం సతీమణి వైఎస్ భారతిపై టీడీపీ నేతలు అవాకులు చవాకులు పేలుతుండటంతో వైసీపీ నేతలు కూడా ఎదురుదాడికి దిగారు. ఇది కాస్త శృతి మించుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో వైఎస్ భారతికి సంబంధం ఉందని టీడీపీ నేతల నిరాధార ఆరోపణల నేపథ్యంలో వైసీపీ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలతోనైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన టీడీపీ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా పదే పదే భారతిని టార్గెట్ చేయటం వైసీపీలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. దీంతో వైసీపీ నేతలు కూడా బాబు కుటుంబంలోని మహిళలపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని బట్టి భువనేశ్వరి బ్రాహ్మణిలను బజారు తీర్చటంలో పరోక్షంగా చంద్రబాబు టీడీపీ నేతల ప్రమేయం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లన్నీ బాబు భువనేశ్వరి బ్రాహ్మణి B3 బ్రాండ్లేనని ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ పి అమ్మాజీ విమర్శించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మద్యం తాగడంలో స్వయంగా అత్తాకోడళ్లు పోటీ పడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మద్యం మత్తులో ఇటీవల అత్తాకోడళ్లు కొట్టుకున్నట్టు వార్తలొచ్చాయని సంచలన విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భారతికి సంబంధాలున్నాయని టీడీపీ విమర్శలకు వైసీపీ ఘాటు రియాక్షన్ అది. ఈ వ్యవహారం పక్కదారి పట్టిందని గ్రహించి టీడీపీ నేతలు మౌనంగా ఉండి ఉంటే బాగుండేది. కానీ మళ్లీ వైఎస్ భారతిపై అవే ఆరోపణలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేయటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి దేశమంతా భారతీ విజయసాయిరెడ్డి పాత్రల గురించే మాట్లాడుకుంటోందని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. భువనేశ్వరి బ్రాహ్మణిలపై మనసు చంపుకొని చేసే విమర్శల ద్వారా మరింత పతనమవుతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు భార్య కోడల్ని విమర్శిస్తే మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఎదుటి పార్టీల మహిళలను టార్గెట్ చేసినప్పుడు ఇదే రకమైన బాధ ఉంటుందని అర్థం చేసుకుని ఉంటే టీడీపీ నేతలు దిగజారి వ్యవహరించేవారు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.